హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, వాట్సాప్లో ఇంకో కొత్త ఆప్షన్ని తీసుకురాబోతుంది. అది ఏంటంటే మెసేజ్ రియాక్షన్స్ అన్నమాట. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తోంది వాట్సాప్. కొత్తగా సర్చ్ మెసేజ్ షార్ట్కట్పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. అలాగే వాట్సాప్ తర్వాత కొన్ని మెసేజ్ రియాక్షన్ ఫీచర్ను డెస్క్టాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్స్టా, ఫేస్బుక్ చాట్ బాక్స్లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, వాట్సాప్లోని ఈ ఫీచర్ తీసుకొచ్చేందుకు మెటా కసరత్తు చేస్తుంది. మెసేజ్ రియాక్షన్ ఫీచర్ ద్వారా టెక్స్ట్తో పని లేకుండా గ్రూప్ వ్యక్తిగతంగా వచ్చే మెసేజ్లపై ఎమోజీల ద్వారానే నేరుగా ప్రతిస్పందించవచ్చు. ఈ మేరకు మెసేజ్పై పక్కనే ఉన్న ఎమోజీ బటన్ ఫీచర్లో 6 ఎమోజీలను ఉంటాయి. వాటిని ఉపయోగించి టెక్స్ట్ను టైప్ చేయకుండానే సదరు మెసేజ్పై మీ ఫీలింగ్ ఏంటో చెప్పవచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్తో పాటు ఐఓఎస్ బీటా వర్షన్లో ఈ ఫీచర్ను పరీక్షించగా, తాజాగా డెస్క్టాప్ బీటా యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే మెసేజ్ రియాక్షన్ ఫీచర్ అందరికీ ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక సెర్చ్ మెసేజ్ షార్ట్కట్ విషయానికి వస్తే, వాట్సాప్ కొన్ని ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లను సెర్చ్ మెసేజ్ షార్ట్కట్ను అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. ఈ మేరకు మెసేజ్ను నేరుగా శోధించడానికి కాంటాక్ట్ ఇన్ఫో పేజీని వాట్సాప్ డిజైనింగ్ చేసింది. అయితే ఇతర ఫీచర్లు మాదిరే ఇవి అభివృద్ధి దశలో ఉన్నందున వీటిని ఖచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తారన్నది వాట్సాప్ నుంచి మనకు తెలియాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే వాట్సాప్లో మెసేజ్ రియాక్షన్ ఆప్షన్ రాబోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.